మూడు రాజధానుల గురించి మాట్లాడే మోరల్ రైట్ నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతున్నా ఆ రోజు అసెంబ్లీలో మీరున్నారు కదా విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి రాజధానిగా పెడతామంటే మాకేం అబ్జెక్షన్ లేదు ముప్పై వేల ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే సంతోషం అది మీరు చూసుకోమని మీరు చెప్తే ఆ రోజు విజయవాడ గుంటూరు మధ్య రైతులందరికీ విజ్ఞప్తి చేస్తే రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్ కింద ముప్పై వేల ఎకరాలు భూమి ఇచ్చారు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఈరోజు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా ల్యాండ్ పోలింగ్లో భూమిస్తే ఇక్కడ వంకలు చెప్తారా ఎందుకు ఆ రోజు చెప్పలేకపోయారు ఆ రోజు మీకు ఓట్ల మీద ప్రేమ చెప్పితే ఓడిపోతామనే పిరికితనం మూడు రాజధానుల గురించి మాట్లాడే మారల్ రైట్ నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి ఉందా నేను అడుగుతున్నా ఆ రోజు అసెంబ్లీలో మీరున్నారు కదా విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి రాజధానిగా పెడతామంటే మాకేం అబ్జెక్షన్ లేదు ముప్పై వేల ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే సంతోషం అది మీరు చూసుకోమని మీరు చెప్తే ఆ రోజు విజయవాడ గుంటూరు మధ్య రైతులందరికీ విజ్ఞప్తి చేస్తే రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్ కింద ముప్పై వేల ఎకరాలు ఇచ్చారు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఈరోజు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా ల్యాండ్ పోలింగ్ లో భూమిస్తే ఇక్కడ వంకలు చెప్తారా ఎందుకు ఆ రోజు చెప్పలేకపోయారు ఆ రోజు మీకు ఓట్ల మీద ప్రేమ చెప్పితే ఓడిపోతామని పిరికితనం